దేశ మాజీ ప్రధాని కీర్తి శేషులు ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలను తాను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా చౌక్ లోని ఇందిరాగాంధీ విగ్రహానికి నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ముక్కు మనిషి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా తాండూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ వారి ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో ఇందిరాగాంధీ గారికి ఘన నివాళి అర్పించడం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలకు పేదలకు ఇప్పటికి కూడా ఇందిరాగాంధీ పేరంటే ఆమె ఎవరు మర్చిపోరు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆమె పేరు మాత్రం ఇప్పటికి ఎవరు మరవరు. ఎందుకంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క మున్సిపాలిటీకి ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇందిరమ్మ పేరు మీద భారీగా ఇండ్లు కేటాయించడం జరిగింది. ఇప్పటికి కూడా నేను ఇప్పుడు రాష్ట్రాన్ని వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను అడుగుతున్నా, ఇందిరమ్మ ఇల్లు లేని ఒక్క ఊరినన్నా చూపి, డబుల్ బెడ్రూమ్ ఉన్న ఒక్క ఊరినన్నా చూపి. ఇప్పుడు కూడా ప్రతి గ్రామంలో తాండూరు మున్సిపాలిటీలో కూడా ఇందిరమ్మ కాలనీ కానీ రాజీవ్ కాలనీ అని పేరుతో వేల ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి 6 సంవత్సరాలైనా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటికి ఎవరికి ఇవ్వలేకపోయింది. ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. పట్టాల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ వర్ధంతి జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి పెద్దలు తాండూరు కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ ఎం రమేష్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇందిరమ్మ 20 సూత్రాల పథకం కింద ప్రతి గ్రామంలో కూడా హరిజనులకు, దళితులకు, ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు 2 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు బ్యాంకులు జాతీయం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి కూరగాయలు అమ్మటానికి కానీ బిజినెస్ చేసేటోళ్ళు కానీ ప్రతి ఒక్కరికి 25,000 రూపాయల ఎమ్మ ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు రాష్ట్రంలో పూర్తి దివాలా తీసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆర్టీస్ వాళ్లకు సంఘీభావంగా ఉంటామని మరొకసారి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా చెప్పుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా ముందుకు పోతుంది. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ చేసేది దీంతో ధోరణిని ప్రజలు గ్రహిస్తున్నారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ముందు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి పట్టణంలో ఈరోజు ఇందిరాగాంధీ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇందిరాగాంధీ గతంలో దేశం కోసం మరి నెహ్రూ ఇందిరాగాంధీ కుటుంబం ప్రాణత్యాగం చేసే కుటుంబం. ఈరోజు దేశంలో అన్ని ఏ దేశ స్వతంత్ర కోసం వాళ్ళ కుటుంబం ఎంతో త్యాగం చేసింది. ఈరోజు ఇందిరాగాంధీ చేసిన సేవలు ఈరోజు భారతదేశంలో మరవలేము. ఎందుకంటే ఇందిరాగాంధీ పేరు మీద ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కానీ, రాజీవ్ గృహప్ప ఇల్లు కానీ, ఇందిరానగర్ కానీ, మాణిక్ నగర్ కానీ ఈరోజు ఇందిరమ్మ పేరు మీద చేయడం జరిగింది. ఆమె గరీబ్ అటవో నినాదాన్ని చేసిన గొప్ప
వనిత ఇందిరాగాంధీ అని చెప్తున్నా. ఈరోజు ఏ మారుమూల గ్రామాన ఏ పల్లెటూరులో పోయినా ఇందిరమ్మ అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఆమెను కోరుకుంటున్నారు కాబట్టి ఆమె ఆశా సాధన కోసం పనిచేసాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆమె వాళ్ళ దేశం కోసం ఇందిరమ్మ గాంధీ ప్రాణత్యాగాలు చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ జనం ప్రాణాలు తీసుకుంటున్నాడని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇందిరా గాంధీ గారు 1984 అక్టోబర్ 31వ తేదీ నాడు మరి ఉగ్రవాదుల చర్య వల్ల ఆమె అంతమైంది. మరి అట్టి కార్యక్రమాన్ని వర్ధంతిని మన తాండూరు పట్టణంలో మన తాండూరు పట్టణ తాండూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎం రమేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకుంటున్నాము. మరి కాంగ్రెస్ పార్టీలో మరి ఇందిరాగాంధీ పేదలకు రోటీ కప్పడ ఔరు మకానాన్ని నిదానంతో ఆ రోజుల్లో ఒక యంగ్ డైనమిక్ లీడర్గా భారతదేశంలోనే కాక యావత్ ప్రపంచంలో కూడా ఆమె పేరు సంపాదించారు. ఐక్యరాజ్య సమితిలో మెంబర్ కూడా ఉన్నారు. మరి అటువంటి వ్యక్తి మరి ఆ రోజు మరి ఉగ్రవాదుల చెర వల్ల అర్థమై మరి వాళ్ళ కుటుంబం కూడా అందరు కూడా కొడుకు కూడా మరి అదేవిధంగా మరి వాళ్ళు కూడా మరి ఉగ్రవాదుల చెర వల్లనే చనిపోయినారు. తొలి మహిళా ప్రధానమంత్రి మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క 35వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించడానికి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమేష్ గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ చేయడం జరిగింది. ఇందిరాగాంధీ గారు ఎటువంటి వ్యక్తి అంటే గరిబీ అటావన నిదానం తీసుకొని ప్రపంచ దేశాల లోపల భారతదేశ కీర్తిని చాటించుడు లోపల గరిబీ అటావ అనే అంశం తీసుకొని గరిబీ అటాయించింది కూడా ఆమె. పేదలకు ఈరోజు ఇందిరామ రాజ్యం అని అందరు పేదలు ఎందుకు అంటారంటే ఆమె తీసుకున్న సంస్కరణలు ఆ విధంగా ఉండే అట్లా దేశాభివృద్ధికి పాల్పడే కాబట్టి ఆమెను ఇప్పటికి కూడా గుర్తించడం జరిగింది. అయితే తీవ్రవాద లోపల హత్య లోపల ఆమె అంతమందించినారు ఆమెకు. అయితే గాంధీ ఫ్యామిలీ కూడా దేశం గురించి కట్టుబడి ఉన్నది, దేశం గురించి ప్రాణాలు అర్పించారంటే ఇందిరాగాంధీ ఫ్యామిలీనే కాబట్టి వాళ్లకు వాళ్ళ ఆశయాలను తీసుకొని ముందర కోట్ల వల్ల కాంగ్రెస్ పార్టీ అందరు కార్యకర్తలు ముందుండి నడిపారని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ నాకు ఈ సమయం కడిగిన ధన్యవాదాలు చూస్తున్నాను. हमारे इंदिरा गांधी जी जो देश को सेवा किए आज देश को आज ये पोजीशन पे हम लोग आज देख रहे हैं, ये उनकी बदौलत है. क्योंकि ये फैमिली ऐसी है नेहरू जी के ज़माने से, नेहरू जी आज़ादी में लड़े, आज़ादी होने के बाद हमारा हिंदुस्तान पूरा गरीबी में डूब गया था. उस टाइम से नेहरू जी वहाँ से लाए, उसके बाद वहाँ से लाने के बाद इंदिरा गांधी जी को बनाए. इंदिरा गांधी जी एक ऐसी लेडी प्राइम मिनिस्टर, फर्स्ट प्राइम मिनिस्टर ऑफ इंडिया थे. श्रीमती इंदिरा गांधी ప్రధాని దేశమంతా రాష్ట్రమంతా అందరూ ఇది సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంకనేమో అదే రకంగా అదే ఆదేశాల లెక్క ప్రకారం మేము కూడా తాండూరు నియోజకవర్గంలో తాండూరు పట్టణంలో ఈ సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు అందరికీ చాలా ధన్యవాదములు. ఈ సెలబ్రేషన్కు సక్సెస్ చేయడానికి అందరు మాట్లాడి చెప్పినట్లు శ్రీమతి ఇందిరాగాంధీ ఆ సమయంలో ఒక గొప్ప గట్టి నాయకురాలు అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఉండే అప్పుడు ఆమె చాలా పెద్ద గొప్ప నాయకురాలు అని చెప్పి మొత్తం ప్రపంచమంతా మెచ్చుకున్నది, ఒప్పుకున్నది. అవన్నీ చూసుకున్నాక ఎంత గట్టిగా అయిందంటే అన్ని విషయాలు చాలా మంచిగా సులభంగా సాల్వ్ చేసేటప్పుడు ఎవరో ఒక మూర్ఖుడు ఆమె సొంత సెక్యూరిటీలో ఉన్నప్పుడు ఆమెకు షూట్ చేసి షహీద్ చేయడం జరిగింది. ఈ గొప్ప పని చేసినందుకే కదా ఇవాళ మన దేశము ఇంటర్నేషనల్గా చాలా గొప్పగా పేరు తీసుకోవడం జరుగుతుంది. అది కాకుండా ఈ ఫ్యామిలీ మొత్తం సాక్రిఫైసింగ్ ఫ్యామిలీ ఉంది. అదే రకంగా శ్రీ రాజీవ్ గాంధీ కూడా హత్య చేయడం జరిగింది. అందుకొరకే ఈ ఫ్యామిలీ గతంలో మన ప్రభుత్వం మన పార్టీకి మెజారిటీ వస్తే కూడా ఆమె సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా మన మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఫ్యామిలీ మనకు ముంగలు తీసుకుపోతుందని నమ్మకంతో మేము ఈ పార్టీలో ఎప్పటికీ స్థిరపడి ఉన్నాము. మా ఫ్యామిలీ ఈ పార్టీతో 60-70 ఏళ్ళ నుండి మేము కనెక్టెడ్ ఉన్నాం. తీసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు.
ఇందిరా గాంధీ వర్ధంతి ప్రోగ్రామ్ కర్ రే ఇందిరా గాంధీజీనే దేశ్ మే ఔర్ హమారే ఖాస్కర్ తెలంగాణ మే బహుత్ సే బహుత్ డెవలప్మెంట్ కరే ఇందిరా గాంధీ ప్రైమ్ మినిస్టర్ రే జబ్ ప్రాజెక్ట్స్ కితనే ప్రాజెక్ట్స్ హే పూరే ప్రాజెక్ట్స్ ఉన్నోయి బనాయే సో హే ఔర్ ఇందిరా గాంధీ కీ పీరియడ్ మే ఈ డెవలప్మెంట్ హువా హే ఆజ్ ఇందిరా గాంధీ సబ్కో లేకర్ ఫామ్ కా హమ్కో నహీ దేఖ్ కర్ సబ్కో సబ్ ఫామ్కో మిలాకర్ ఏక్జైతీ కర్కర్ హుకూమత్ కరే ఆజ్ హుకూమత్ దేఖ్ రే హమ్ ఆజ్ కీ హుకూమత్ దేశ్ మే బహుత్ బురా బురి హాల్ హే ఔర్ కాంగ్రెస్ పార్టీ కో నికానా హే ఆనే వాలే తాడూర్ మున్సిపల్ ఎలక్షన్ మే భీ తాడూర్ మే సబ్ ఆమ్ కాంగ్రెస్ పార్టీ కు ఓట్ దేకర్ కాంగ్రెస్ కు జితానా శ్రీమతి దివంగత నేత సందర్భంగా పెద్దమూల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎందువలనంటే ఇందిరాగాంధీ ప్రధాని కూతురు మరి ఆమె భర్త చనిపోయిన తర్వాత దేశానికి ప్రధాని కావాలని చెప్పేసి అందరూ తీర్మానిస్తే మరి దేశానికి పార్లమెంట్ అంతా ఒప్పుకుంటే ప్రధాని కావడం జరిగింది. ఇందిరాగాంధీకి ఆ రోజుల్లో జరిగినాయి. నేను వివరాలను మరి వివరాలు దేశానికి ప్రధాని ఉండకూడదని చాలా సందర్భాల్లో గుళ్ళ కాడిపోతే కూడా వ్యతిరేకించడం జరిగింది. దాన్ని అంతా వ్యతిరేకించి భారత రాజ్యాంగం చాలా గొప్పదని చెప్పేసి మరి ఇందిరాగాంధీని ప్రధాని చేయడం జరిగింది. కూడా దేశ ప్రధాని స్వీకరించాలంటే అది రాజ్యాంగం మూలనే జరుగుతుందని చెప్పేసి ఆ రోజుల్లోనే నిరూపించడం జరిగింది. కావున ఇప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు వెనుకబడిన వర్గాలకు అందరికీ మరి రిజర్వేషన్లు కల్పించి మరి పేదల గురించి మరి ఇందిరాగాంధీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మరి పంచవర్ష ప్రణాళికలు కానీ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇంద్రమ్మ పేరు మీద ఇంద్రమ్మ బొమ్మ పెట్టి కూడా ఎన్నో ఇండ్లు ఇవ్వడం జరిగింది. తాండూరులో ఉన్న ఇంద్రనగర్ కానీ మాణిక్ నగర్ కానీ మరి రాజీవ్ కాలనీ కానీ రాజీవ్ సగృహ కానీ మరి రాజీవ్ గృహకల్ప కానీ పెద్దమ్మలో ఇంతమంది ఇండ్లు కట్టుకుంటే కూడా ఎంతోమంది ఇంద్రమ్మ పేర్ల మీద ఈరోజు ఇండ్లు కట్టుకొని అందరము స్వేచ్ఛ స్వతంత్రాలతోని బతుకుతున్నామంటే ఓన్లీ ఇందిరాగాంధీ చేసిన పుణ్యమే, మరి జవహర్లాల్ నెహ్రూ చేసిన పుణ్యమే కాబట్టి ఈ దేశానికి వారు చేసిన సేవలు ఎన్నో